గారు ఇప్పుడు ముఖ్యంగా మరి వారు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు అలవెన్స్లు తీసుకుంటున్నారంటే ఆ డబ్బులన్నీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులవే కదా మరి అక్కడ ఒకవేళ ఆ యొక్క డబ్బు లేదా యొక్క ధనం అనేది దుర్వినియోగం అవుతుంది అనుకోవచ్చు అంటారా మీరేమంటారు నూటికి నూరు శాతం పేద ప్రజలు ఈ దేశంలోనికి పన్నుల రూపంలో ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ లోపంలో ఉన్నటువంటి నియమితలైనటువంటి ఉద్యోగస్తులకు చెల్లించేటువంటి పన్నుల రూపంలో చెల్లిస్తే వీళ్ళు జీతాల రూపంలో తీసుకున్నటువంటి డబ్బు నూటికి తొంభై వందకు వంద శాతం వేస్టేజ్ అవుతున్నది మీరు ఉదాహరణకి ఒక రిసెర్చ్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ కిందనో లేదంటే వేరే యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ కిందనో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ ఎడ్డు ఏం చేస్తాడంటే ఆయన ఒక అనుచర అనుచరగణంతో కూడుకున్నటువంటి ఇంతకుముందు అయితే ఇప్పుడంటే కొద్దిగా ఒక మార్పు వచ్చినది వ్యవస్థలో ఇంతకుముందు ఆ ఎవరైతే ఆచార్యునికి ప్రియమైన శిష్యుడు ఉంటాడో లేదంటే కులం వ్యక్తి ఉంటాడో లేదంటే లాబీస్ట్ ఉంటాడో ఆ వ్యక్తికి ఆ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి ఆ వ్యక్తిని ఆ ప్రాజెక్టులో నియమించుకొని ఆ వ్యక్తికి సంబంధం లేకుండా ప్రొఫెసరే ఆ ప్రాజెక్ట్ను కంటిన్యూ చేసేసి దాని పేరు మీద వచ్చినటువంటి ఫండ్ మొత్తం ప్రొఫెసరే యూనివర్సిటీ ఖజా అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులను లేదంటే యూజీసీలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసి ఈ ఫండ్ తీసుకొని పక్కకి పెట్టే పరిస్థితి వచ్చింది అంటే అంటే తన సొంత లాభం కోసం వినియోగించుకోవడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలను ప్రాజెక్టులో రిసెర్చ్ ప్రాజెక్టుల పేరు మీద ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులను మొత్తం కూడా యూనివర్సిటీలలో తిష్టావేసం అయ్యేటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి అధికారులు అంటే ఉన్నత విద్యావంతులుగా అవుతున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతున్నారో వీళ్ళు తీసుకొని వీళ్ళు జేబులు నింపుకుంటున్నారు అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుంది పేదలు కట్టినటువంటి పన్నులు పే పెద్దలకు నివాస యోగానికి ఆవాస యోగానికి ఉపయోగపడతా ఉన్నాయి లేదంటే వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి ఉపయోగపడుతున్నాయి లేదంటే వాళ్ళ సొంత లాభం కోసం లేదంటే సొంత వ్యాపారాలు లేదంటే సొంత సంస్థలు పెట్టుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం ప్రజల ఆ ఎవరైతే పన్నుల రూపంలో కడతా ఉన్నారో ఆ పిల్లల చదువుల కోసం వాళ్ళ బాగుల కోసం బాగోగుల కోసం ఉపయోగపడుతున్నటువంటి దాఖలా లేవు నిన్నటికి నిన్న మీరు చూసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆదిలాబాద్లో ఆదిలాబాద్ జిల్లాలో లలితారెడ్డి టీచర్ అనే ఒక టీచర్ టీచరు రెడ్డి టీచరు ఒక సాంఘిక శాస్త్రం చదువుతున్న అంటే నైన్త్ క్లాసు సాంఘిక శాస్త్రం క్లాసు చెప్తుందట మేడం ఒక విద్యార్థిని కొడితే చేతి తిరిగిపోయేదా కొట్టింది మీకు చదువు చెప్పాలంటే మాకు తోక్కు వస్తున్నట్టు అంటే మీరు గౌరవప్రదమైన ఉన్నత అంటే గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి అటువైపు విద్యార్థులని మోటివేట్ చేసి వాళ్ళను భావి భౌద భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి మాటల ద్వారా చేష్టల ద్వారా పసి హృదయాలలో ఎలాంటి భావాన్ని మీరు పెంపొందిస్తున్నట్టు మీరు వాళ్ళు గడుతున్నటువంటి పనులకు న్యాయం చేస్తున్నట్ట తీసుకుంటున్నటువంటి జీతాలకు న్యాయం చేస్తున్నట్ట ఎవరికైనా ఆత్మగౌరవం ఆత్మ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చేస్తున్నటువంటి పనులు మీరు నిజంగా ఈ సమాజ బావు కోసం చేస్తున్నట్టుగా లేదంటే మీ వృత్తికి న్యాయం చేస్తున్నట్టుగా అనిపిస్తే ఈరోజు ఇలాంటి చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాకపోతుంది ఈ సమాజంలో ఉండదని చెప్పేసి మేము భావిస్తాము రైట్ మరి పాఠశాలలకు కానీ లేకపోతే కళాశాలలకు కానీ లేకపోతే క్లాసులో కానీ మరి ఒకవేళ పిల్లలు వెళ్ళకపోతే స్టూడెంట్స్ వెళ్ళకపోతే పనిష్మెంట్స్ ఉండేవి కదా మరి ఒకవేళ అయ్యేవారిలే పాఠాలు చెప్పగల పరిస్థితి ఉంటాయి ఏం చేయాలంటారు మొదట మేము రెండు విషయాలు చాలా ముఖ్యంగా చూపిస్తూ ఉన్నాం సార్ ఒకటి బయోమెట్రిక్ ఆధార్ ఏదైతే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారో విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టి దాన్ని ఉన్నత విద్యా మండలికి యూజీసీకి లింక్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి అకాడమిక్ పోస్టులలో కానీ లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీ వీలు వెళ్ళడం కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటి వాళ్ళకైనా కానీ కంపల్సరీ ఇరవై ఐదు నుంచి ముప్పై క్లాసులు తీసుకునే విధంగా అంటే పదిహేను రోజులలో కనీసం రోజు రెండు క్లాసులు ఒక ప్రొఫెసర్ తీసుకునే విధంగా కేటాయించాలి రెండో అంశం ఏంటంటే అకాడమిక్ పోస్టులలో అడ్మినిస్ట్రేషన్ పోస్టులలో ఉన్నప్పటికీ కూడా కంపల్సరీగా తరగతి గది బోధన అనేది వీళ్ళకు క్రైటీరియా చేయాలి క్రైటీరియా చేస్తూ వీళ్ళకు అసిస్టెంట్ నుంచి అసోసియేట్కు అసోసియేట్ నుంచి ప్రొఫెసర్కు మారే క్రమంలో ఏవైతే డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయో ఆ టెస్టులలో కూడా వీళ్ళ యొక్క అకాడమిక్ ఏదైతే రికార్డు ఉందో ట్రాక్ రికార్డు ఏదైతే అకాడమిక్ రికార్డ్ ట్రాక్ రికార్డు ఉందో ఇప్పటికే పరిశీలిస్తున్నప్పటికీ కూడా దానిని ఇంకా క్షుణ్ణంగా అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ప్రతిబింబించే విధంగా స్థానికత్వం అంటే స్థానికంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను లేదా వీళ్ళ యొక్క టాపిక్ మీద వీళ్ళు చేసినటువంటి అనలైజ్ రీసెర్చ్ అనలైజ్ ఏదైతుందో దాన్ని కూడా ప్రతిబింబించే విధంగా వీటి సమాజ అంటే వీ యొక్క రిక్రూట్మెంటు లేదంటే ఈ పోస్టుల యొక్క పని విధానము ఈ విభజన అనేది కంపల్సరీగా జరగాల అలాంటప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది రైట్ అశోక్ యాదవ గారు ఇక శ్రీశైలం యాదవ గారు మరి మీరు స్పందించండి మరి ముఖ్యంగా ఇక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మరి ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరి అంత దూరం నుంచి అన్ని వందల కిలోమీటర్ల నుంచి మరి యూనివర్సిటీ చదువుతున్నాం అంటూ కూడా మరి ఇళ్ల నుంచి పెట్టి తల్లిదండ్రుల నుంచి పెట్టి వారు చేస్తున్న తాత్కాలికమైన భృతి ఆ యొక్క పనిని కూడా వదిలిపెట్టి మరి వస్తున్న పరిస్థితి సో తీరే ఇక్కడికి వస్తే నాణ్యమైన విద్య వారికి లభించే అవకాశం ఉందంటారా మరి ఏం జరుగుతుంది అసలు అంత అంత పేద విద్యార్థులు వస్తే అక్కడి నుంచి ఇంత కష్టపడి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు పొట్ట కట్టుకొని బస్ కిరాయలు అన్ని ఇచ్చి వాళ్ళ పుస్తకాలకు అన్నిటికీ అవకాశాలు కోనిస్తూ అన్ని విధాల వాళ్ళ తల్లిదండ్రులు ఒక పూట పస్తు కూడా వీళ్ళకి విద్యార్థులకు పంపించి ఇంత దూరం తోలితే ఇక్కడికి వచ్చినాక విద్యా బోధన అనేది మాత్రం విద్యార్థులకు ఏ విధంగా అందుతలేదండి ముమ్మాటికి అందలేదు ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు నేను 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 ఒక రీసెర్చ్ గా ఐదేళ్ల క్రితం ఒక తిరిగి ఉండే తెలంగాణ వచ్చినాక మరి దరిద్రంగా తయారైంది తెలంగాణ రాకముందుకు విద్య బాగుంది అనిపించింది తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ప్రొఫెసర్ ఉద్యమకారుడే అయిపోయిండు ప్రతి అసెట్ ప్రొఫెసర్ ఉద్యమకారుడే అయిపోయిండు విద్య చెప్పడమే లేదు ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఏంటంటే లెక్చరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ లెక్చరింగ్ ఇవ్వకుండా ఒకవేళ గైడెన్స్ ఇస్తున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ప్రొఫెసర్లు చెప్తున్నారు సో గైడెన్స్ మంచిదా ఒకవేళ అక్కడ లెక్చరింగ్ మంచిది అంటారా ఏది మంచిది అంటారు విద్యార్థులకు విద్యార్థులకు ముమ్మవాటికి లెక్చరర్స్ మంచిది అండి లెక్చరర్స్ తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం గైడెన్స్ ఎస్ చెప్పండి శ్రీశైలం గారు వినిపిస్తుందా ఎస్ మరోసారి ప్రయత్నించండి ఎస్ మరి అశోక్ యాదవ్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది సో మొత్తానికి మరి వర్సిటీలలో ఏ ఒక్క వర్సిటీ అని మనం చెప్పట్లేదు అన్ని కూడా దాదాపు ఇదే పరిస్థితి అంటూ కూడా మరి నక్క శ్రీశైలం యాదవ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి ఒక విద్యార్థి యొక్క దశగాని తీసుకున్నట్లయితే మహా అయితే ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ టూ ఇయర్స్లో అక్కడ మనకి ఫినిష్ అయిపోతుంది ఆ యొక్క ఎడ్యుకేషన్ అయ్యే సమయంలో సో ఈ రెండేళ్లలో ఒక పక్క చదువు మీద ధ్యాస పెట్టాలా తమకు అన్యాయం జరుగుతుందని ధ్యాస పెట్టాలా మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలంటారు ముఖ్యంగా రెండు అంశాలు సార్ మనం ప్రభుత్వాలు తమ యొక్క విధులను తమ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే విద్యార్థులకు ఈ పరిస్థితి రాదు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా భవిష్యత్తు కెరీర్ గైడెన్స్లో ఉండాలన్నా లేకపోతే ఎడ్యుకేషను మోటివ్తో పనిచే అంటే ఉండాలన్నా అనేది ఒక సందిగ్ధం నెలకొన్నది ఎందుకంటే పీజీ ఉన్నది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కోసం ఎన్నో వయోప్రాయాసాలకు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాడు లేదంటే ఏదో ఒక యూనివర్సిటీ ఏది ఎంట్రన్స్ ఫీజు కట్టి నాలుగు నెలలు ప్రిపేర్ అయ్యి దాన్ని పరీక్ష రాసి స్టేట్ ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది తీరా యూనివర్సిటీలో సీట్ వస్తే చదువు సార్ ఉన్నాడు చదువు చెప్పే సార్లంతా కూడా వాళ్ళ యొక్క కింద ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ చెప్పించే పరిస్థితి ఏర్పడ్డది ఈ సందర్భంలో వీళ్ళు ఒకవేళ ఉద్యమాల వైభల తేంది ఇన్ని రోజులు చదివించినటువంటి ఈ మొత్తం కూడా ఏది తమ యొక్క పద్దెనిమిది సంవత్సరాల ఎడ్యుకేషన్ జీవితం ఏదైతుందో ఇదంతా కూడా ఇక్కడ తాకట్టు పెట్టబడుతుంది అప్పుడు తాత్కాలికంగా ఏమవుతుంది దాని తర్వాత ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి లేదు ఇది అంతేమవుతుంది వీళ్ళందరి కూడా భవిష్యత్తు నిరుద్యోగులుగా భవిష్యత్తులో భవిష్యత్తు అంటే ఒక రకమైనటువంటి సందిగ్ధంలో వీళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలో నెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి తద్వారా విద్యార్థుల యొక్క అంటే ఇక్కడ శక్తి సామర్థ్యాలు క్లియర్ కనిపిస్తుంది అశోక్ యాదవ్ గారు అంటే ప్రభుత్వం అంటే మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మనం ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం సో బాగా పని చేయాలి అని మనం ఓటు వేసింది అంతవరకే సో ఇక్కడ పని చేయవలసింది సాయి వాళ్ళు ఒక ఈసీ కానీ మీరు అన్నట్లుగా ఈసీ కానీ వారి క్రింద ఉండే సీనియర్ ప్రొఫెసర్లు కానీ లేదా అసోసియేట్ కానీ అసిస్టెంట్లు కానీ వీళ్ళు పని చేయాలన్నమాట సో వీళ్ళు చక్కగా పని చేయట్లేదు అనేది ఇక్కడ పాయింట్ కదా సార్ మేము ఏమంటున్నాం అంటే పని చేయాలంటే ఏం చేయాలి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉండాలి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉండాలంటే ఏం చేయాలి ఈసీ ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండాలి వీసీలు ఉండాలి రాష్ట్ర గవర్నర్లు వీళ్ళని నియమించాలా లేదంటే ప్రభుత్వం సిఫారసు చేసి ఆమె ఆమోదం ముద్రేసి పంపించాలి కనీసం ఇవాళ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు ఒకవేళ ఎప్పుడో భర్తీ అయిన పోస్టులలో రిక్రూట్మెంట్ అవ్వకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సొంత లాభాన్ని చూసుకుంటూ లేదంటే అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పాల్సినటువంటి సందర్భం ఎక్కడుంది వీళ్ళు చెప్పాలి కదా నిజంగా మనం ప్రభుత్వం ఫెయిల్యూర్స్ లేదనుకుందాం కింద స్థాయి ఉద్యోగులు పనిచేద్దాం అనుకున్నాం అసలు ఉద్యోగులు ఉంటాయి కదా పనిచేయడానికి అంటే ఉద్యోగులు లేనప్పుడు ఎవరు చెప్పాలా ఉద్యోగుల తర్ ఉద్యోగులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యతతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది బీసీలను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాలు తప్పు కాదా ప్రభుత్వాల తప్పు లేదా ఇందులో వాళ్ళు భర్తీ చేస్తే వీళ్ళు చదువు చెప్పకపోతే అప్పుడు అదొక రకమైనటువంటి ప్రశ్నించే భావం వస్తుంది గత లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమైంది ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఉదాహరణకు తీసుకుంటే ఆర్ట్స్ కాలేజీలో రవీందర్ అనే ఒక ప్రొఫెసర్ వచ్చిండు ఆయన ఏం చేసిండు నేను ప్రొఫెసర్ ఎంత సేపు అవుతున్నాను పొద్దుగా పది గంటలకు తొమ్మిదిన్నర నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల దాకా స్ట్రిక్ట్గా క్లాసులు నడుస్తాయి అన్నారు అక్కడ అలాంటి సందర్భం ఉంటుంది అలాంటి సందర్భం తీసుకుంటుంది విద్యార్థి సంఘాలు కూడా చాలా క్లియర్గా చెప్పారు అకాడమిక్కు మేము ఉన్నంతసేపు కాలేజీని డిస్టర్బ్ చేయవద్దని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ అంటే అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలకు ఇక్కడ నేను ఒక సింగిల్ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉన్నది కాబట్టి సాధ్యమైన బంధులకు మరియు లేదంటే ఈ బైకాడ్లకు ఏదైతే ఉన్నదో ప్రభుత్వ విద్యా సంస్థలకు మినహాయింపు ఇవ్వండి అందులో చదువుకునేది మన బడుగు బలహీన వర్గాల పిల్లలే కాబట్టి మేమేం చేస్తా ఉన్నామంటే ప్రభుత్వం సిద్ధశుద్ధితో వీటిని భర్తీ చేస్తే ఆ ఎఫెక్ట్ ఈ జీవితాల మీద ఈ బడుగు పిల్లల జీవితాల మీద పడకుండా ఉంటుంది కాబట్టి ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ప్రభుత్వమే ఒకవేళ నిజంగా ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి ప్రజలు ఓట్లేసినప్పటికీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత లాభాల కోసం పనిచేయడం అంటే మీరు చూస్తూ ఉన్నారు పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సంక్షేమం కోసం లేదంటే విద్యార్థుల సంక్షేమం కోసం యువత సంక్షేమం కోసం పనిచేసి లేదంటే ఉద్యోగాలను భర్తీ చేస్తే ఉదాహరణకి రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో కనీసం రెండు లక్షల పోస్టులు ఐదు లక్షల ఇరవై ఐదు ఉద్యోగ ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలను శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నప్పుడు నోటిఫై చేసింది అందులో కనీసం మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇలా ఈ రోజు పరిస్థితి ఈ పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండకుండా ఉండే కనీసం పిల్లలకు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికితే వాడు ఎన్నో తడవై బతుకుతాడు లోపభూ ఇష్టమైనటువంటి విద్యా విధానం వల్ల విద్యా విధానమే బాగాలేదంటే దాంట్లో మన టీచర్లు కూడా లేకపోవడం వల్ల లోపభూ ఇష్టమైనటువంటి విద్యా విధానం వల్ల విద్యార్థుల జీవితాలు ఎటు కాకుండా అవుతా ఉన్నాయి దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క మురణ ఆలకించి వీసీలను భర్తీ తర్వాత వీసీలను ఇవ్వండి ఆ తర్వాత రిక్రూట్మెంట్ చేపట్టండి మీకు నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో అగ్రకులాలు అగ్ర సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో పెద్ద సామాజిక వర్గాలు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా యూనివర్సిటీలలో చదువుతలేరు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతలేరు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలే అవుతారు వాళ్ళ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు అంటే రాబోయే సమాజంలో మన యొక్క ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీల యొక్క పిల్లలు మొత్తం కూడా దేనికి గురగాని వ్యక్తులుగా తయారయ్యి ఒక నిచ్ అంటే నిచ్చ అంటే ఒక బొమ్మ ఒక ఆట వస్తువులాగా నిలబెట్టే ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఇది నూటికి నూరు రూపాయల వాస్తవం రైట్ ఇక శ్రీశైల యాదవ్ గారు మీరు ఫైనల్గా మరి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఓఎజెసి ఫౌండర్ మరి అశోక్ యాదవ్ గారు కూడా కొన్ని పారామీటర్స్ చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు హలో శ్రీశైలం యాదవ్ గారు వినిపిస్తుందా రైట్ ఇక ఫైనల్గా చెప్పండి మీరే మీటార్ని తీసుకోండి ఇప్పుడు అశోక్ యాదవ్ గారు మరి మొత్తానికి ఉన్న అంటే ఎవరో వస్తారు ఏదో అంటే ఏదో చేస్తారు అనేకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నవారితోటే ఆ ఉన్నవారే పూనుకొని వారిలో ఉత్సాహవంతం మరొకసారి మళ్ళీ రీఎనర్జీ వచ్చి మళ్ళీ విద్యార్థులకు పాఠాలు చెప్తే మంచిది కదా అక్కడికి సమస్య పోతుంది కదా ఆ అకాడమిక్ కియర్కి సంబంధించి మీరేమంటారు సార్ ఇప్పుడు మేము ఏమంటామంటే మొదటి విషయం మీరు గమనించాలా అంటే ఉన్నటువంటి తరగతి గదికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సరిపోను ఫ్యాకల్టీ అంటే నలభై మంది విద్యార్థులకు ఒక టీచర్ లాగా ఉంటేనేమో ఓకే పరిస్థితి అనుకూలించేది ఇప్పుడు పోస్టులకు సరిపోను ఆ పోస్టులు ఉన్నాయి పోస్టులకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఒకవేళ రీసెర్చ్ స్కాలర్స్ స్కాలర్స్ తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ బేసిక్లో పార్ట్ టైం టీచర్లు లాగానే చెప్పిస్తూ ఉన్నారు విద్యార్థి అనుకునేటువంటి స్థాయిని ఆ రిసెర్చ్ స్కాలర్ అందించగలడా ఇది ఒకటి పారామీటర్ మనం ఎందుకంటే ఇతను కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాడు విద్యార్థి కూడా లెర్నింగ్లోనే ఉన్నాడు ఇద్దరు లెర్నింగ్లో ఉన్నప్పుడు ఒకరు ముందు ఒకరు వెనుక ఉంటారు తప్ప పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ నాలెడ్జ్ తోటి అందించేటువంటి పరిస్థితి ఉండదు రైట్ మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్ దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొదట రిక్రూట్మెంట్ చేయండి తర్వాత ఏసీలను నియమించండి తర్వాత వీసీలను నియమించండి ఆ తర్వాత ఉస్మానియా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఇప్పుడు నూటికి తొంభై శాతం మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా లేదంటే కాంట్రాక్ట్ బేసిక్లను లేదంటే పార్ట్ టైం టీచర్లుగానూ మొత్తం కూడా ఎస్సీఎస్టీ బేసిక్లే పనిచేస్తూ ఉన్నారు మన సమాజాన్ని మనమే నిర్మించుకునే క్రమంలో మీరంతా కూడా ఈ సమాజ బావు కోసం మన వంతుగా మన జాతి బిడ్డలను మేలుకొలుపుతూ అంబేద్కర్ చెప్పినప్పుడు పే బ్యాక్ టు సొసైటీ సొంత లాభం కొంత మానుకో అని గురిజాడ అప్పారావు చెప్పినట్టు మానుకొని మన జాతి నిర్మాణంలో మనమే భాగస్వాములు అయ్యే క్రమం ఉన్నది కాబట్టి దీనికోసం మనం వంతుగా మన సమాజాన్ని మనమే నిర్మించుకునే క్రమంలో చిత్తశుద్ధితోటి మీరు పనిచేస్తే మనం అనుకున్నటువంటి సమాజంలో మన సమాజంలో మనకు కావాల్సినటువంటి ఫలితాలను అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్నేహ టీవీ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.